ఓకే, ఎక్కువగా వినిపిస్తుంది లైక్ పల్లా రాజేశ్వర్ గారు, మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు అనే ఆరోపణ మీకు ఇన్నాళ్ళు మీకు మన నేను రిలీజ్ చేశాము, ఎవరెవరు డిమాలిష్ చేశామనేది. దాంట్లో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు, బహుశా భాస్కర్ రావు గారితో ఎవరితో ఉన్నట్టుంది. ఆయన కూడా ఈజ్ నాట్ ఎ కోర్ పొలిటీషియన్ కాదు. సో టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళది చేశారనేది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు, అది నేను అప్రహెన్షన్ రియాక్ట్ కాకూడదు. సో ఇది నెంబర్ టూ ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ వి డిమాలిష్, అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం. చేసినప్పుడు న్యాచురల్గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది? ఇది అన్ని పొలిటికల్గా ఎక్కడో అలిగేషన్ చేసే దానికి రేపు అందుకో ఇవన్నీ వర్క్ తోటి మనకు చూపించేటటువంటి ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా, లేకపోతే ఎవరు డిమాలిష్ అయినాయి, అసలు పార్టీల సమయంలో డిమాలిష్ అవుతున్నారా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాస్త అర్థం అవుతాయి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, హైడ్రాకి అసలు చట్టబద్ధత అనేది లేదు, కేబినెట్ లో అప్రూవల్ లేదు, దీనికి ఒక చట్టం అనేది కాదు, ఇది జస్ట్ ఒక జీవో తీసుకొని వచ్చేస్తున్నారు, అక్కడ నోటీస్ వచ్చేసింది కట్టేశారని చెప్పి కూల్ చేస్తున్నారు. అథెంటికేషన్ ఏంటి అసలు? కోర్టు కూడా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఎలా ఉండొచ్చు? హైడ్రా అనేది ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయింది. జియో అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది, 99 జియో ఉంది, డేటెడ్ 19th of July లాస్ట్ మంత్ తో వచ్చింది. సో ఇది జియో కాన్స్టిట్యూట్ చేయడానికి ఏంటి, ఆర్టికల్ 162 అని ఉంటుంది రాజ్యాంగంలో. ఆర్టికల్ 162 ఏం చెప్తుందంటే, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ టు విచ్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు అనమాట. అంటే చట్టాన్ని చేసేటటువంటి అధికారం ఎక్కడ దాకా ఉంటుందో ఆ అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్, అంటే ఎగ్జిక్యూటివ్ ఏది ఇట్లా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా, ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా సంస్థలు ఫ్లోట్ అయినాయి ఇంతకుముందు. ఇక్కడ మన దగ్గర చూస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏసీబీ ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో చూస్తే ప్లానింగ్ కమిషన్, ఒకప్పుడు మొత్తం ప్లానింగ్ కమిషన్ ఉండొచ్చు, లా కమిషన్ ఉండొచ్చు, ఇవన్నీ ఎన్నో కమిషన్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫామ్ అయినాయి అనమాట. సో అందుకోసము దీనికి ఓన్లీ చట్టం చేస్తేనే ఇది అనేది కాదు, బట్ డెఫినెట్గా దీనికి కొన్ని ఎక్కడెక్కడైతే కొన్ని చిన్న చిన్న లూపోన్స్ ఉన్నాయో దాన్ని కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్, దీనికి బడ్జెటింగ్ సెపరేట్ చేశారు, దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కి చైర్మన్ సీఎం గారు ఉంటారు, దీనికి మినిస్టర్స్ కూడా దాంట్లో మెంబర్స్ ఉన్నారు, అండ్ దానికి కమిషనర్ గా నేను ఉన్నాను. సో ఇవన్నీ దీనికి ఒక జియో ద్వారా వచ్చిందనేది చట్టం పరిధిలో రాదు అనంటే పొరపాటు. అది జియో ఈజ్ ఆల్సో లీగల్లీ వ్యాలిడ్ ఇదనమాట, ఒక అంటే లీగల్ గా ఫార్ములేట్ అయినటువంటిది అనమాట. రైట్, విస్తరించడానికి పోలీస్ స్టేషన్స్ అన్నారు, చాలా కొత్తగా అనిపించింది సార్. ఫైనలీ కంక్లూడ్ విత్ దట్, ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు, ఎంత స్టాఫ్ పెంపొందించాలని అనుకుంటున్నారు? స్టార్ట్ విత్ ఒక పోలీస్ స్టేషన్ తో పెట్టాలండి హైదరాబాద్. అక్కడ కంప్లైంట్స్ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది స్టేటస్ కోసం? అంటే వెళ్ళి మీరు ఒకటి ఎక్కడన్నా ఒక లేఅవుట్ ఉందనుకోండి, లేఅవుట్ లో వాళ్ళు దొంగ లేఅవుట్లు వేసి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో పార్కులు ఉన్నాయి దాన్ని తీసేసి ఇంకో లేఅవుట్ వేసి దాన్ని మళ్ళీ అమ్మారనుకోండి, అమ్మితే కనుక దాన్ని చెక్ చేస్తాం. అట్లానే దొంగ పర్మిషన్లు తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట వాళ్ళు చెరువుల్లో పర్మిషన్స్ కాకుండా ఎక్కడో నెంబర్లు వేసి చేశారనుకోండి, అది కూడా ప్రాసిక్యూట్ చేస్తాం. ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. అంటే మన కేసెస్ దీంట్లో అంటే గవర్నమెంట్ అసెట్స్ ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో క్రిమినల్ గా ఎవరన్నా గనక పార్టీ చేస్తే గనక వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్ పనికొస్తుంది. రైట్, ఎంటైర్ సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో మీకు చాలా మంచి అప్లాజ్ అనిపిస్తుంది సార్, చాలా మంది అప్రిషియేటబుల్ కమెంట్స్ అనేవి టువర్డ్స్ హైడ్రా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఆ ఫీల్? ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకు అంటే విమర్శించే వాళ్ళు అక్కడ స్ట్రక్చర్ కోల్పోయిన వాళ్ళు అయి ఉంటారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పనులు చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎలా చూస్తున్నారు? నేనేది అప్లాస్ కోసం క్రిటిసిజం కోసం నేను ఎప్పుడు పనిచేయను. అక్కడ మేము ఒక నాకు మ్యాండేట్ గవర్నమెంట్ ఇచ్చింది, నేను మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, ఒక మ్యాండేట్ ఉన్నప్పుడు రకరకాల మంది రకరకాల మాటలు చెప్తారు, కానీ నీ ఆబ్జెక్టివ్ ఇచ్చింది గవర్నమెంట్ నాకు స్పష్టంగా ఒక జియో రూపంలో ఇచ్చింది. ఆ మ్యాండేట్ కోసం పనిచేసేటప్పుడు దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, అన్నింటినీ అతీతంగా పనిచేస్తుంటాం. సోషల్ మీడియాలో అప్లాజ్ వస్తే గుడ్, క్రిటిసిజం వస్తే కూడా ఓకే గుడ్, దాని కరెక్ట్ చేసుకుంటాం, కరెక్ట్ చేసుకుని మళ్ళీ పోతుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ ఏంటి సార్? సీఎం గారు హీ హాస్ గివెన్ ఆల్ ద ఫ్రీడమ్, అండ్ దీనికి కావాల్సినటువంటి మొత్తం స్టాఫ్ ని బడ్జెట్ ని టాప్ ప్రయారిటీ కింద తీసుకున్నారు సీఎం గారు, తీసుకొని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కబ్జాలంటే రేపు భయపడాలి, అసెంబ్లీలో కూడా చెప్పారు, కబ్జాలంటే కనుక ఇక్కడ భయపడాలి, ఆ వాతావరణం తీసుకురావాలి, అంతేగాని జంగిల్ రాజ్యం నడవకూడదు.
జంగిల్ రాజ్యం నడిచామనుకోండి, మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నదానికి ఇష్టానుసారంగా ఎవడంటే వాడు వచ్చేసి కబ్జాలు చేస్తున్న క్రమంలో చేస్తే కనుక దెన్ ఐ డోంట్ థింక్ యు నో అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆ ఇంటెంట్ తో ఉంది కాబట్టి దే హావ్ క్రియేటెడ్ దిస్ ఆర్గనైజేషన్. సార్ ఇంకా వరంగల్ లైక్ ఖమ్మం ఇలాంటి కొన్ని సిటీస్ లో ఏర్పాటు చేయాలి, ఇమీడియట్ గా యాక్టివ్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అది సి అది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. సో ప్రస్తుతం యాజ్ ఇట్ ఈస్ మాకే ఇదే చాలా హెవీ అయిపోతుంది. సో అది గవర్నమెంట్ నిర్ణయాలు బట్టి మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది రంగనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, దట్స్ ఆల్ ఫర్ నౌ. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఈస్ అ పీపుల్ లైక్డ్ ఇండస్ట్రీ. ఇట్ గివ్స్ మీ ద లైసెన్స్ టు బి క్రియేటివ్ అండ్ టు బి అ కాన్స్టెంట్ లెర్నర్. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సన్ యాజ్ మై డ్రైవింగ్ ఫోర్స్ టువర్డ్స్ మై గోల్. సన్ ఇంటర్నేషనల్, హైదరాబాద్, విశాఖపట్నం.